భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, అట్లే జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, వాజ్పేయి గారు సామాన్య కుటుంబంలో జన్మించి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించి సామాన్య టీచర్కు ఆయనే 6వ సంతానం. అటువంటి వ్యక్తి భారతదేశ ప్రధాని కాగలిగిండు. ఆయనే భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ ప్రథమంగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయి తర్వాత ప్రచారకగా చాలా సంవత్సరాలు పనిచేసి దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామప్రకాష్ ముఖర్జీ యొక్క అడుగుజాడలు నడిచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావానికి మొదటి అధ్యక్షునిగా ఉండి భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీని ముందుగా తీసుకుపోయి భారతీయ దేశంలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. భారతీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు 6.5 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రోక్సీ అటువంటి యుద్ధాన్ని ప్రకటించి ప్రోగ్రామ్నాడు పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి ఈనాడు వారు గత సంవత్సరం ఈ రోజున చనిపోవడం జరిగింది. ఆయనకు మేము ప్రథమ వార్తం చేస్తున్నాం. ఆయన యొక్క ఆశయాలు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా కాపాడుతూ ఈ దేశానికి మార్గదర్శనంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి అడుగుజాడలు నడిచి జమ్మూ కాశ్మీర్ ఏదైతే 70 సంవత్సరాల నుంచి పట్టి పిడిస్తున్నటువంటి 370 ఆర్టికల్ని రద్దు చేసి దాన్ని ఈనాడు జమ్మూ కాశ్మీర్ ఉన్నటువంటి ముస్లిం యువతకు ఎంతో సేవ చేయడం కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతదేశంతో సమాన హక్కులు కలిగించాలనే ఉద్దేశం కొద్దీ 2 రాజ్యసభ లోకసభలో అత్యధిక మెజార్టీతోటి విజయం సాధించి నాడు ఆయన గర్వానికి దేశానికి గర్వకారణంగా జరిగింది. అమిత్ షా వారిద్దరి యొక్క వ్యూహంతో ఈనాడు జమ్మూ కాశ్మీర్ కానీ పిఓకే కానీ రాబోయే రోజులలో భారతదేశంలో కలిపేందుకు వాళ్ళు ఉత్తరించేందుకు ఉన్నారు. ముఖ్యంగా ఈనాడు మనం ఇలా పేపర్లో చూసినటువంటి ఏదైతే ఇమ్రాన్ ఖాన్ గారు ప్రధానమంత్రి పాకిస్తాన్ వారు ఏదైతే యుద్ధానికి మేము రెడీ అంటే మేము డబుల్ రెడీ అనేటందుకు వీళ్ళు రెడీ ఉన్నారు. ఎప్పుడంటే అప్పుడు యుద్ధం చేయడానికి పాకిస్తాన్ తోటి భారతదేశం కూడా సిద్ధంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున అందరం కూడా అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు చెప్పండి, ఈరోజు బీజేపీ మహిళా మోర్చా తరఫు నుండి మన అటల్ బిహారీ వాజ్పేయికి మొదటి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వాజ్పేయి మార్గదర్శిలో పోవాలని కోరుకుంటున్నాను. కానీ వారు ప్రధానిగా ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు చేసుకొని మరి తను మరణానికి మేమందరం చాలా బాధపడుచున్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడానికి మేమందరం కూడా
గర్వపడుతున్నాం. ఒక ఆదర్శమూర్తి ఈ దేశం లోపట్నే ఆర్ఎస్ఎస్ ప్రచారక ఉండి సామాన్య కుటుంబం నుండి ఆయన ఎదిగి 2 సీట్లతోని ఎంపీ సీట్లు ఉన్నటువంటి దాన్ని నిరుత్సాహపడకుండా అధిక సీట్లతో ఆయన సాధించి ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క దేశానికి వారు మేలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి దేశానికి భారత ప్రధానిగా వారు ఒక ప్రపంచంలోనే మంచి పేరు గాంచినటువంటి ఏకసంతాగ్రహి అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మేము అందరం కూడా ప్రథమ వర్ధని సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం.